ఏం విన్నా ఆ చిత్ర పాటలే. చంద్రబోస్ గారు మనతో పాటు ఉన్నారు కాబట్టి ఇవాళ పుష్ప గురించి పాటల గురించి ఎన్నో మాటలు విందాం రండి. పాటలు కూడా ఇంక్లూడ్. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. పాటకున్న పవర్ దేనికి లేదేమో అనిపిస్తూ ఉంటుంది సమ్ టైమ్స్, అది మీ పాటలో వినిపిస్తూ ఉంటుంది. అంటే పాట అనేది ఒక్కొక్కసారి సినిమాలో అంతర్భాగం, పాటని సినిమా కోసమే రాస్తాం కానీ సినిమా తర్వాత కూడా పాట ఉంటుంది. కరెక్ట్. సినిమా కంటే ఎత్తు ఎదిగే అవకాశం పాటకుంది. చాలా చిత్రాల్లో చూసుంటారు, ఆ పాట ఏ సినిమాలో తెలియదు కానీ పాట తెలుస్తుంది. ఆ పాట ఇప్పటికీ జనబాహుళ్యంలో ఎన్నో వేల పాటలు కొన్ని ఉంటాయి కానీ అది ఏ సినిమాలో వచ్చింది ఏ సందర్భం తెలియకపోయినా పాట మాత్రం ఒక నిత్య నూతనంగా ఒక శాశ్వత సత్యంగా పాటలు నిలిచిపోయే తత్వం పాటలకు ఉంది, అంత గొప్పతనం పాటలకు ఉంది. అలాంటి పాటలను అభిమానించే లక్షణం మన తెలుగు వాళ్ళకు ఉంది. అలాంటి సందర్భాలు కూడా మన గొప్ప గొప్ప సందర్భాలు ఎన్నో మంచి సందర్భాలు రాసే అవకాశం మాకు రావడం, అలాగ సుకుమార్ గారి దర్శకత్వంలో మా అలాంటి ఎన్నో పాటలు నేను ప్రేక్షకులకు అందించడం, రంగస్థలం తర్వాత మళ్ళీ సుకుమార్ గారి దేవి గారి కలయికలో పుష్పలో మొత్తం పాటలు రాసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా అందంగా వినియోగించుకున్నాననే నేను అనుకుంటున్నాను. అమ్మో, మీ కళ నుంచి పాటికి పలికే అక్షరాలు ఉంటాయి చూసారా, అవి అందరి నోట పలుకుతూ ఉంటాయి, అది చాలా బాగుంటుంది. అంటే పాట పాడుకోదగ్గదైన అంటే మీరు ఇందాక అన్నట్టు దాని వయసు ఇంకా పెరుగుతూనే ఉంటుంటుంది, ఎందుకంటే ఒక నోటి నుంచి ఇంకో నోటికి వెళుతూ ఉంటుంది. అండ్ పుష్పలో శ్రీవల్లి పాట అయితే అందరి నోట ఉంది, అందరి ఇన్స్టాలో ఉంది, అందరి ఫేస్బుక్లో ఉంది, అన్ని ప్లాట్ఫామ్స్ మీద ఉంది. అది శ్రీవల్లి పాట కంటే ముందు విడుదలైన పాట మాత్రం దాక్కో దాక్కో మేక. పుష్పాలో మొదటి పాటగా దాక్కో దాక్కో, తర్వాత శ్రీవల్లి, తర్వాత సామి సామి, మొన్నీ మధ్య ఏ బిడ్డ నా అడ్డ, నాలుగు పాటలు, మొత్తం ఐదు పాటలు ఉన్నాయి పుష్ప వన్లో. మొదటి పాట గురించి మీరు విన్నారా? మొదటి పాట దాక్కో వినగానే మీరు వ్యక్తిగతంగా మీరు ఏమనుకున్నారు వినగానే, ఎలా అనిపించింది మీ పాట వినగానే? ఇది నిజమే కదా, ఇన్నాళ్ళు మనం దీని మీద ఆలోచించలేదే అనిపించింది. సో మనమే కాదు, సో ఇది ఒక చైన్ కదా, ఫుడ్ చైన్ కదా, మొత్తం ప్రపంచం కానీ యూనివర్స్ కానీ బతుకుతున్న దాని మీదే కదా అనిపించింది. ఇలాంటి పాట ఒక సందర్భాన్ని సృష్టించి ఇక్కడ ఒక పాట రావాలి, ఇలాంటి పాట రావాలని చెప్పేసి ఒక సూచన చేసిన సుకుమార్ గారు అనుకున్నాం, ఆలోచించాం కానీ ముందు ఆ పల్లవి మీరు అన్నట్టు ఆ పులకింపజేసే పల్లవి మాత్రం పుట్టలేదు. దోబూచులాడుతుంది, ఎక్కడో దాక్కుంటుంది, చరణాలు రకరకాలు రాసుకుంటాం కానీ ఏంటి ఎలా దేంతో మొదలెట్టాలని మాత్రం ఇంకా అది ఒక రహస్యంగా ఉంది, రహస్య నిధిలాగా, గుప్త నిధిలాగా ఉండిపోయింది. ఏం చేద్దాం ఏం చేద్దాం తరుణంలో నేను చెన్నైలో కంపోజింగ్ వెళ్ళినప్పుడు నేను సుకుమార్ గారు హోటల్ రూమ్లో నా రూమ్కి వచ్చారు, నాకు అదికి వచ్చి కూర్చొని భోజనం ఏం చేద్దామండి అంటే నేను అలా యథారాపంగా ఒక మామూలుగా వెలుగును తింటది ఆకు, ఆకును తింటది మేక, మేకను తింటది పులి, దీని పేరు ఆకలి అన్న. ఎందుకంటే వచ్చింది మనసులో ఏదో అనిపించింది, ఒకదాన్న ఒకటి తింటుంది, ఒకదాన్న ఒకటి తింటుంది, ఇదంతా తినడం గురించి ఒకరి ఒకదాన్ని ఒకటి తినుకుంటూ ముందుకెళ్ళడం ఈ క్రమంలోనే కదా హీరో ఎదుగుదల ఉన్నది, హీరో మనస్తత్వం వ్యక్తిత్వం కూడా దానికి ఒక అనుసంధానం ఇచ్చొచ్చు అని చెప్పేసి ఆ మాట ఎందుకు అన్న, వెలుగును తింటది ఆకు, ఆకును తింటది మేక, మేకను తింటది పులి, దీని పేరు ఆకలి. స్తంభించి పోవడం అంటారు సార్, అలాగే ఢిల్లీ కంటోన్మెంట్ లో జరగనున్నాయి. వెలుగు కంటే వెలుగు అంటే అంత బాగుంది, దీని పేరు ఆకలి బాగాలి, ఆకలి బాగుంది, దీని పేరు ఆకలి. మరి ఇది కదా అక్కడతో నదీ జన్మస్థానం అంటారే ఫౌంటైన్, ప్రారంభం అక్కడ నుండి ఆ ఊట ఒకసారి ఆ జల ప్రారంభం అయితే అక్కడ నుండి అలా అలా అలాగా మొత్తం ప్రవహించింది భావం అంతా. ఎలుతురు తింటది ఆకు, ఆకులు తింటది మేక, మేకను తింటది పులి, ఇది కదరా ఆకలి. పులినే తింటది చావు, చావును తింటది కాలం, కాలాన్ని తింటది కాళి, ఇది మహా వేటాడేది ఒకటి, పరిగెత్తేది ఇంకొకటి, దొరికిందా ఇది చేస్తాది, దొరక్కపోతే అది చేస్తాది. ఒక జీవికి ఆకలిసిందా ఇంకో జీవికి ఆయువు మూడిందే, దాక్కో దాక్కో మేక, చేపకు పురుగు ఎర, పిట్టకు నూకలు ఎర, కుక్కకు మాంసం ముక్క ఎర, మడుసులందరికి బతుకి ఎర. గంగమ్మ తల్లి జాతర, కోళ్ళు పొట్టేళ్ల కోతర, కత్తికి నెత్తుకి పూతర, దేవతకైనా తప్పదు ఎర, ఇది లోకం కలరా.
అసలు ఈ మాట ఎస్పెషల్లీ దేవతకైనా తప్పదు ఎరా అనేది అది నిజంగా అంటే అరే మాటల్లో వింటున్నప్పుడు నిజమే కదా అని పాటలు కూడా సమ్ టైమ్స్ మనకి ఇది నిజం కదా అని తెలియజేయడం ఉంటుంది సార్ అది ఇంకా గొప్ప విషయం ఒక డైలాగ్ కూడా సమ్ టైమ్స్ ఎవరైనా మాట్లాడినప్పుడు ఇది నిజమే కదా అన్నట్టు అనిపిస్తుంది కానీ మనం దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి ఈ పాట ద్వారా మీరు జరిగేది ఏమిటి జరుగుతున్నది ఏంటి జరిగింది ఏమిటి జరగబోయేది ఏమిటి ఒక పాటలిక నీతి అరణ్య రీతి అంటే ఎరకే నువ్వు చిక్కావంటే నువ్వు బలే పోతావు ఎరనే మింగి ఆకలింటే నువ్వు ఇక్కడ బతుకుంటావు ఎరకు చిక్కున బలే పోతావు ఎరనే మింగి ఆకలింటే నువ్వు ఇక్కడ బతుకుంటావు ఖాళీ కడుపు చూడదురా నీతి న్యాయం బలమున్నోడిది ఇక్కడ ఇష్టారా ఎస్పీ గారు దాక్కో దాక్కో మీరు అర్జెంటుగా ఐజీ గారితో మాట్లాడి కొట్టర ఉండదు కరువు దేవుడికైనా గురువు తన్నుడు చేసే మేలు తమ్ముడు కూడా చెయ్యడు గుద్దుడు చెప్పే పాఠం బుద్ధుడు కూడా చెప్పడు ఈ లైన్ అసలు గుద్దుడు చెప్పే అసలు అయితే ఈ పాట అంతా అందరు ప్రశంసించారు ఒక బుద్ధుని చెప్పే పాఠం బుద్ధుడు కూడా చెప్పడం రెండు లైన్లు రాసి కీరవాణి గారు ఆశ్చర్యంగా పెట్టారు కీరవాణి గారు పెట్టారని అమ్మ మహానుభావులు కూడా అభినందిస్తున్నారు చాలా అంటే ఈ పాటలోని ఒక తత్వం అంటే ఆహారపు గొలుసుతో ప్రారంభమయ్యి ఒక ఆధ్యాత్మిక తత్వాన్ని మేళవించి అంటే తన వ్యక్తిత్వం ఏంటి తన మనస్తత్వం ఏంటి తను ఎదిగే క్రమంలో తను పాటించే సూత్రం ఏమిటి తన జీవన సంగీతం ఏమిటి ప్రతి మనిషికి ఒక సంగీతం ప్రతి స్థాయి వ్యక్తికి ఒక జీవితం ఉంటుంది జీవన సంఘటన ఉంటుంది అందుకోసమే జీవన సంఘటన జీవన సంగీతం ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కవులు పూల తోటల మీద ఉద్యానవనాల మీద నందన వనాల మీద కవిత్వం రాశారు కానీ గుర్రం జాషువా గారు శ్మశానం మీద కవిత్వం రాశారు చాలా మంది కవులు పావురాలతో చిలకలతో హంసలతో మేఘాలతో సందేశాలు పంపించారు కానీ అందరూ అసహ్యించుకునే గబ్బిలంతో జాషువా గారు సందేశం పంపించారు శివుడికి అంటే ప్రతి వ్యక్తికి ప్రతి ఎక్కడున్న వ్యక్తికి ఏ స్థాయి వ్యక్తికైనా ఆ స్థాయి జీవితం ఉంటుంది ఆ స్థాయి జీవన సంగీతం ఉంటుంది కవిత్వం ఉంటుంది ఒక దృక్కోణం ఒక దృక్పథం ఉంటుంది పుష్పరాజు లాంటి వ్యక్తి అడవుల్లో ఉండి దుంగలు కొట్టుకునే వ్యక్తికి కూడా ఆయనకు జీవన సంగీతం ఉంది ఆయనకు జీవన సూత్రం ఉంది దాంట్లో కవిత్వం ఉంది ఆ కవిత్వాన్ని పట్టుకోవడంలోనే అంటే ఒక రకమైన మన ఆత్మాశ్రయ కవిత్వం ఇప్పుడు నేను అనుభవించని కవిత్వం అదంతా నాకు సంబంధం లేని కవిత్వం కానీ వస్తువాశ్రయ కవిత్వం అయినా తన గురించి తెలుసుకొని తన మనస్తత్వాన్ని అర్థం చేసుకొని ఆ పాత్రలోకి వెళ్ళి సుకుమార్ గారు ఎన్నో సంఘటనలు చెప్తా ఉంటే ఎన్నో పేపర్ కట్టింగ్స్ తీసుకొస్తే అవన్నీ చదివి ఆకలింపు చేసుకొని ఆవాహన చేసుకొని ఇలా ఉంటుందా ఇలా ఉంటారా ఇలా ఆలోచిస్తారా అని ఆ పాత్రలోకి వెళ్ళడం మీరు చూడండి అంటే మీరు కూడా ఇప్పుడు చిత్తూరు అక్కడ జరిగేది ఏదైతే ఉంటుందో ఆ పుష్పరాజ్ లోకి మీరు కూడా ఆవహింపబడతారు ఆయన సారం అంతా తీసుకొచ్చి మాకు ఇచ్చేసారు సుకుమార్ గారు అంటే మీరు అక్కడ ఉన్నట్టు ఎన్నో ఏళ్ళు ఆయన దాని మీద పరిశోధన చేసి పుస్తకాలు చదివి ఆర్టికల్స్ చదివి మనుషుల్ని కలుసుకొని వ్యక్తుల్ని కలుసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఎన్నో వివరాలు సేకరించి అదంతా తీసుకొచ్చి మాకు ఇచ్చేసారు ఆయనతో మాట్లాడు కొన్ని రోజులు మాట్లాడుతూ ఉంటే 20 రోజులు ప్రయాణిస్తుంటే అన్ని సంఘటనలు చెప్తా ఉంటే పూర్తిగా ఆ లోకంలోనే ఉండేవాళ్ళం పుష్పలోకం మీరు నమ్మండి సినిమా చూస్తుంటే వేరే ఇంకా అంతే ఆ తీసుకెళ్ళిపోతారు అల్లు అర్జున్ గారు రష్మిక గారు వీళ్ళందరూ వాళ్ళ లోకంలోకి తీసుకెళ్ళిపోతారు అసలు ఆ యాస ఇదంతా సుకుమార్ గారు నేర్చుకున్నారు యాస అంతా నేర్చుకున్నారు ఆయన మాట్లాడుతూ మొత్తం చిత్తూరు యాస స్లాంగ్లో మాట్లాడేస్తున్నారు మొత్తం అసలు అల్లు అర్జున్ గారు మొత్తం చిత్తూరు స్లాంగే మీరు అసలు నాకైతే అక్కడ మనిషిని చూస్తున్నట్టే అనిపించింది అంతే అది వేరే అది సరికొత్త అనుభూతి ప్రేక్షకుడు తెలుగు ప్రేక్షకుడికి సరికొత్త అనుభూతి పంచబోతున్నారు దాంట్లో భాగం మేమైనందుకు సంతోషం మీరు అన్నారు ఇందాక యాస అని అంటే ఒక సినిమాకి ఒక హీరోకో లేకపోతే ఒక క్యారెక్టర్కో ఉన్న యాసని వాళ్ళ ఏదైతే రోల్ ఉంటుందో దాన్ని బట్టే ప్రాసలు స్టార్ట్ అవుతూ ఉంటాయండి పాటకి ప్రాస చాలా ఇంపార్టెంట్ ప్రాస అంటే ఒకదాని తర్వాత ఒకటి కూర్చోగా అది నేను ఏమంటానంటే మాటల్లోని ప్రాస కంటే ప్రాస అనేది అందాన్ని ఇస్తుంది ప్రాస అందాన్ని ఇస్తుంది కానీ భావం మాత్రం ప్రాణాన్ని ఇస్తుంది ప్రాణం ముఖ్యం తర్వాత ప్రాణం ఉంటే దానికి అందంగా అలంకరణలు కానీ ఆభరణాలు కానీ ఆడంబరాలు కానీ అట్టహాసాలు కానీ చేయొచ్చు కానీ ప్రాస అనేది మాత్రమే ప్రాధాన్యం కాదు ఒక భావం ఉండాలి చెప్పే
విషయంలో ఒక సారం ఉండాలి, ఒక జీవం ఉండాలి. ఆ జీవం ఇప్పుడు కూడా భావమే ఇస్తుంది. అట్లా ప్రతి పాట ఇప్పుడు ఈ పాటలో ఒక రకమైన భావం ఇచ్చాం. అట్లాగే తర్వాత పాట శ్రీవల్లిలో ఒక అమ్మాయిని చూసి ఇష్టపడతారు, కానీ అమ్మ తనకు ఒక స్వోత్కర్ష అంటారే, ఒక ఆత్మాభిమానం ఉంటుంది. నేను పుష్పనే మనం, నేను గ్రేట్ అన్నట్టు తనకు ఎప్పుడు ఉంటుంది అనమాట. అలా ఉండాలని కోరుకునే వ్యక్తిత్వం అలాంటప్పుడు, అలాంటి తన ఆత్మాభిమానం మెండుగా ఉన్న వ్యక్తి ఒక అమ్మాయి ముందు తల ఉంచి దాసం అయిపోయి నువ్వు దేవకన్యవి, నువ్వు గొప్పదానివి, నేను మొత్తం మోకరిల్లుతున్నా అని అనని తత్వం అనకూడదు అతను. కాబట్టి అయితే అమ్మాయిని ఆరాధిస్తున్నాడు, కానీ అమ్మాయికి తన మనసును చెప్పేటప్పుడు ఈ దాసోహం అనే భావం ఉండకూడదు. తన ఆత్మాభిమానాన్ని తను పలచన చేసుకోకూడదు అనమాట, తగ్గించుకోకూడదు. అది అది సందర్భం. అందుకోసమే అంటున్నాడు అనమాట, చూపే బంగారం ఆయన శ్రీవల్లి, మాటే మాణిక్యం ఆయన, నవ్వే నవరత్నం ఆయన, అన్నిటికీ ఎప్పుడూ ముందుండే నేను, నీ వెనకే ఎప్పుడు పడుతూ ఉన్నాను, ఎవ్వరికీ ఎప్పుడు తల వంచిన నేను, నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను, ఇంత బతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగాను. అందులో ఇంకోటి కూడా ఉంటుంది, ఇంత బతుకు బతికి నేను చాలా గొప్పనే, మొత్తం అడవికి నేను రాజుని, సింహాన నేను, అలాంటి వాళ్ళు నీ ముందు ఇంత బతుకు బతుకు నీ ఇంటి చుట్టూ తిరుగుతున్నా, ఇసుమంతా నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే, చూపే బంగారం ఒకసారి చూడొచ్చు కదా అంటున్నాడు. అంటూ మళ్ళీ మనం కదా, మనం పుష్ప కదా, పుష్పరాజు కదా, అమ్మాయి ముందు ఏంటి మనం ఇలా అదైపోతున్నాం, బెండ్ అయిపోతున్నాం అని మళ్ళీ అంటాడు. ఏమంటాడు, నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరు అందుకనే ఏమో నువ్వు అందంగా ఉన్నావు, 18 ఏళ్ళు వచ్చాయో చాలు, నువ్వే కదా ఎవరైనా ముద్దుకుంటావు, ఎర్ర చందనం చీర కడితే రాయి కూడా రాకుమారి, 7 రాళ్ల దుద్దులు పెడితే యువతైన అందగత్తే అయినా చూపే బంగారం అంటూ, లేకపోతే నువ్వు అందగత్తు అని అనుకుంటున్నావు, కాదు కాదు దీనివల్ల అందగత్తేవు అంటూ అందగత్తన్న విషయం చెబుతూ, దీనివల్ల అందగత్తేవు నువ్వు స్వతహగా కాదు, దీని ఇలాంటి కారణాల వల్ల నువ్వు అందంగా ఉన్నావు అంటూ అందాన్ని పొగుడుతున్నాడు. కానీ తనను తగ్గించుకోవట్లేదు, నేనే నాదే పై చేయి అన్నట్టుగా, అలాంటి ఒక క్లిష్టమైన సందర్భానికి, క్లిష్టమైన మనస్తత్వానికి సంబంధించిన ఒక ప్రేమ గీతం రాయడంతో చాలా మంది కుర్రాళ్ళు కాదు, ఈ పదాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి, పుస్తకాల్లో చదవడం వల్ల వస్తుంటాయి, లేకపోతే వాడుక భాషల్లో వినడం వస్తాయి? ఇప్పుడు ఇప్పుడు 18 ఏళ్ళు చాలా మంది అంటూ ఉంటారు, అరే 18 ఇయర్స్ ఎంగేజ్ లో ఎవరైనా బ్యూటిఫుల్ గానే ఉంటారు అనే ఒక మాట అనేది బేసిక్ గా వస్తూ ఉంటుంది, ఆ టైంలో ఎవరైనా బాగానే ఉంటారు అని. సో అంటే వీటన్నిటినీ దాచుకోవడం జరుగుతుందా లోపల సాహిత్యకర్తలు అందరూ, కవులందరూ? అంటే ఇంకా అంత ఒక అనుభవాల సంపుటి ఉంది రచయిత అనేవాడు, ఒక అనుభవాల సంపుటి, అవసరాన్ని బట్టి తీసుకుంటూ ఉంటాయి. అందరూ చూసే విషయాలే, కానీ తను తన ప్రత్యేకమైన కన్నుతో, ప్రత్యేక నేత్రంతో చూస్తాడు, చూసింది భద్రపరుచుకుంటాడు, అవసరమైతే దాన్ని బహిర్గతం చేస్తాడు. కవికుండే ప్రత్యేక లక్షణం, అందరూ చూస్తారు ఒకే చినుకులను చూస్తారు, మేఘాలను చూస్తారు, ఇంద్రధనుసును చూస్తారు, కానీ వర్ణించేప్పుడు నీలి నీలి ఆకాశం ఇద్దామని, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తున్నాను, అందరూ నీలి ఆకాశం చూస్తారు, మబ్బులను చూస్తారు, నిలవంకను ఇద్దామనుకున్నా నీ నవ్వుకు సరిపోదు అంటుందంటే, అందరూ నిలవంకను చూస్తారు, నవ్వులను చూస్తారు, కానీ దాన్ని ఎలాంటి కోణంలో దాన్ని ప్రయోగిస్తున్నాం, ఏ భావం భావస్పూరకంగా, ఎంత భావస్పూరకంగా దాన్ని మనం ప్రయోగిస్తున్నాం అనేది ముఖ్యం. అది కవికుండే ప్రత్యేక లక్షణం. అలాంటి కవులకి క్లిష్టమైన సందర్భాలు, ఒక సవాల్ లాంటి సందర్భాలు దొరికితే కొంచెం రసవత్తరమైన గీతాలు వస్తాయి. అలా శ్రీవల్లి పాట అలాంటిది. సుకుమార్ గారు ఆయన ఆలోచన విధానాలు కూడా చాలా బాగుంటాయి. ఆయన మొదల్లోకి వెళ్ళి ఆలోచిస్తుంటారు, రూట్స్లోకి వెళ్ళి ఆయన ఆలోచించడం జరుగుతుంది. ఆయన ఆలోచన విధానాలు కానీ, ఆయన షేర్ చేసుకున్న సందర్భాలు కానీ, ఎప్పుడైనా మీ ఆలోచన విధానాన్ని మార్చడమో లేకపోతే ఇంకా దాన్ని కూర్చడమో జరిగింది? సుకుమార్ గారితో చెలిమి నా సాహితీ జీవితాన్ని ఇంకొంచెం కష్టతరం చేసింది. ఇది మాకు ఇష్టతరంగా ఉంది. ఆయనతో చెలిమి చాలా బాగుంటుంది, కానీ నేను సాహిత్యాన్ని సృజించడంలో చాలా కష్టాలు, నాకు నేనే సంకెళ్ళు వేసుకొని, నాకు నేనే చిక్కుముళ్ళు వేసుకొని, నాకు నేనే విప్పుకోవడంలో త్వర పాడైపోతుంది. సుకుమార్ గారితో స్నేహం చేస్తే ఇదే కష్టం, కానీ మంచి వ్యక్తి. కాకపోతే ఇంకా కొంచెం లోతు, తీవ్రత, గాఢత, సాంద్రత, స్నిగ్ధత ఇవన్నీ కూడా పాటకి అలవడ్డాయి. తేలిగ్గా రాసే తేలిగ్గా అంటే ఒక ప్రవాహం రాగానే వచ్చేస్తుంటుంది, కానీ నేను ప్రతి పాటకి సుకుమార్ గారిని పెట్టుకుంటా అక్కడ ఒక మూలకి, అదృశ్యంగా అక్కడ ఉంటాడు అక్కడ మాస్టర్ ఆయన. సుకుమార్ గారు ఇక్కడ ఈ వాక్యం ఇలా రాశాను కదా, ఇక్కడ ఆయన ఉంటే దీన్ని ఏ రకంగా చెప్పే, ఏమండి ఇలా కాకుండా ఇలా చెప్తే బాగుంటుందేమో, ఇంకొంచెం ఆలోచిస్తే బాగుంటుందేమో, ఇంకో మాట మారిస్తే ఇంకో అందంగా వస్తుంది చెప్తారు అని చెప్తుంటారు. అలాగా ఆయన పాటలకు చెప్తే పర్వాలేదు,
ఆయన పాటలు గాని చెప్తే పర్వాలేదు, ఆయన దర్శకుడు కాబట్టి. వేరే పాటలు రాసుకుంటే ఆయన వస్తుంటాడు, నాకు అదే సమస్య. ఇక్కడ కూర్చుంటారు బోస్ గారు, చూడండి నేను మళ్ళీ ఇంకా అదే మళ్ళీ ఇంకో రకంగా ఇంకో కోణంలో వెళ్ళొచ్చు కదా, ఇంకో దారిలో వెళ్ళొచ్చు కదా అన్నట్టుగా అనిపిస్తుంటుంది. అయినా కూడా మనకు అవన్నీ కూడా ఉపయుక్తం. ఇప్పుడు పెద్దవాళ్ళ నుంచి, ఇప్పుడు రాఘవేంద్ర గారు ఉన్నారు, రాఘవేంద్ర గారు పాటలు ఎన్నో రాసిన తర్వాత ఆయన నుంచి నేను ఏం నేర్చుకున్నా, తేలిగ్గా ఉండాలి, ప్రజలకు అర్థం అవ్వాలి, శ్రోతలకు అర్థం అవ్వాలి, వెంటనే వెంటనే సరళమైన భాషలో ఉండాలి, చెప్పే మాట కొత్తగా ఉంటూ నేరుగా వాళ్ళకి అర్థమయ్యేలాగా ఉండాలంటూ ఆయన మొదటి నుండి నాకు చెప్పారు. ఆ మాటల్ని మనసులో పెట్టుకుంటాను. అట్లాగే నేను ఎవరితో పనిచేస్తే వాళ్ళలోని గొప్ప లక్షణాలను, గొప్ప స్వభావాన్ని తీసుకొని మనకి ఏ రకంగా మన పాటకి, మన రచన వ్యాసంగానికి ఉపయోగపడుతుందని తీసుకోవడం తప్పలేదు. కాబట్టి స్వతహాగా ఈయన గొప్ప కవి, ఎవరు సుకుమార్ గారు చాలా గొప్ప కవి, అందులో అది నిర్వివాదాంశమైన విషయం. కాబట్టి అలాంటి గొప్ప కవుల నుంచి మనం స్ఫూర్తి పొందుతున్న వల్ల మనకు మంచే జరుగుతుంది, మేలే జరుగుతుంది. నేను మంచి పాటలు రాయగలుగుతున్నాను, అందరూ అభినందిస్తున్నారు. మీరు రాసిన ఆయన దగ్గరికి తీసుకువెళ్ళిన తర్వాత సుకుమార్ గారు ఆయన ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది, ఆయన ఏం చెప్పడం జరుగుతుంది దాని మీద? రాసి తీసుకెళ్ళడం లేదు, అక్కడే రాయడం, ఇంకా ఆయన దగ్గర ఆయనతో కూర్చోవడం అంతే. ఆయన ఒక ఎంత ఆయన స్నానం చేయడానికి రూమ్కి వెళ్తాము, లోపలికి వెళ్తారు, బాత్రూమ్కి వెళ్ళగా నేను అక్కడే కూర్చుంటా, తల ఇక్కడ వచ్చేస్తుంది నాకు. ఓకే సుమార్ గారు అంటే చెప్పండి చెప్పండి అంటే కానీ ఆ మాట చెప్పేస్తా. ఓకే ఓ బాగుంది బాగుంది అంటే గప్పకరం బయటకు వస్తారు, టవల్ కట్టుకుని వచ్చేస్తాను, ఇంతకుముందు ఏం చెప్పారంటే ఇలా చెప్పాను, బాగుంది బాగుంది అంటే అంత సాన్నిహిత్యం, అంత సామీప్యత. ఓకే దేవి గారితో కూడా మేము ముగ్గురం కలిసి, నేను ఒకటే మాట అంటాను, ముగ్గురులోనూ ఒకే సంగీతాత్మ సంచరిస్తూ ఉంటుంది. కాబట్టి అందరం ఒకే మాట మీద ఉంటాం, కాబట్టి పాట మీద కూడా ఉంటున్నారు, పాట కూడా అంతే చక్కగా మంచి పాటలు వస్తాయి. అందరి ఆలోచన ధోరణి, ఆలోచన విధానం ఒక్కలాగే ఉంటుంది. ముగ్గురం కూర్చున్నామంటే అది సంగీత చర్చలా లేదంటే మామూలు ఊసిపోనే కబుర్లా అర్థం కాదు, అందులోంచి ఒక పాట వస్తుంది. అది ఒక మా స్నేహ బంధానికి ఉన్న ఒక, అందుకే మీరు ముగ్గురు ఒకే మాట మీద ఉంటున్నారు కాబట్టి అందరూ మీ పాట మీద ఉంటున్నారు. సో ఇది కూడా అనొచ్చు మనం, అరే అది అది నేను అనడం ఏమిటండి, అన్ని వ్యూస్ తో దూసుకువెళ్ళిపోతుంటే అందరూ ఆ పాట మీదే ఉన్నారు, ఆ పాటలే పాడుతూ ఉన్నారు. అది నిజంగా మేము మా కృషికి మా శ్రమకు ఫలితం రావడం ఉన్నది, చాలా సంతోషాన్ని ఇస్తుంది, సంతృప్తిని ఇస్తుంది. మళ్ళీ మా మీద మాకు ఎక్కువ నమ్మకాన్ని పెంచి మరిన్ని మంచి పాటలు, మరిన్ని క్లిష్టమైన సందర్భాలకు, మరిన్ని కొత్త సందర్భాలకు మరిన్ని మంచి పాటలు రాసే శక్తిని, జవ జీవాలను అందిస్తుంది. సాహిత్యకర్త ముందుగా అంటే ఆలోచనలు ఏది పెట్టుకొని మొదలు పెట్టాల్సి వస్తుంది, అంటే ఆ కథ, ఆ బ్యాక్డ్రాప్, ఆ కథాంశమా, అంటే ఆ కథ ఏదైతే ఉందో దాన్ని పెట్టుకుంటూ ఉంటారా, లేకపోతే ఆ హీరో, ఆ డైరెక్టర్, ఆ కాంబినేషన్, లేకపోతే ఆ మ్యూజిక్ డైరెక్టర్, ఆ ట్యూన్? అదేం లేదు, మేము సంగీత దర్శకుడు, దర్శకులు, కథానాయకుడు, కథానాయకి, ఇవన్నీ వీటన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు అందరూ నమ్మేది కథనే నమ్ముతున్నారు, కథ కథాంశాన్ని నమ్ముతున్నారు, గొప్ప గొప్ప సందర్భాలను నమ్ముతున్నారు. ఇప్పుడు పాటలు చిత్ర విజయానికి ఎంత మేలు చేస్తున్నాయో అందరికీ తెలుసు. కాబట్టి పాటల రూపకల్పనలో కథానాయకుడు, కథానాయకి, దర్శకుడు ఏం లేదు. కథ ఏం సూచిస్తుంది, కథ ఎటువైపు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తుంది పాటని అన్న దాన్ని బట్టే పాటల రూపకల్పన జరుగుతుంది తప్ప ఇలా ఉండాలి, దీని ఇలా ఇలా ఒక లెక్క ప్రకారం ఉండాలంటూ ఏమి లేదు. కాకపోతే ఈ సినిమాలో ఒక ఇప్పుడు ప్రత్యేక గీతం అయితే ఉంది, సరదా కోసమే, అది సరదా కోసం కొంచెం ఇంకొంచెం అందాన్ని ఇనుమడింప చేయడం కోసం, అందంగా ఉండాలి, కొంచెం అందంగా, కొంచెం యువత కోసం, కొంచెం ఆకర్షణీయంగా, దాని కూడా హంగులు కూడా అవసరమే కాబట్టి దాని కొంచెం పైన ఒక అందమైన తీయటి తేనె పూతలాగా ఆ పాటను కూడా మేము రాసాం. ఇప్పుడు దేవి గారికి మీకు మధ్య ఉన్న అసోసియేషన్ ఎలా ఉంటుంది, బికాజ్ ఎప్పటి నుంచో మీ ఇద్దరు కలిసి పనిచేయడం, రంగస్థలంలో సూపర్ హిట్స్ అందుకోవడం జరిగింది. సుకుమార్ గారి మొదటి సినిమా నుండి ఇప్పటి వరకు, పుష్ప వరకు, ఆర్య నుంచి పుష్ప వరకు, దేవి గారి అందరికీ తెలుసు, ప్రతి మొదటి సినిమా నుండి ఇప్పటివరకు నేను అన్ని సినిమాలు నేను రాసిన పాట, నేను మొత్తం రాయకపోవచ్చు, కొన్ని పాటలకి అన్ని సినిమాలు రాశాను, కొన్ని పాటలు వేరే వాళ్ళు రాశారు, నేను దొరక్కపోవడమో లేదంటే నాకు కుదరకపోవడమో, కొన్ని ఆ సందర్భాలు రకరకాలుగా ఉంటాయి. కానీ ప్రతి సినిమాకి సుకుమార్ గారు, దేవి గారు అడుగుతారు, మొత్తం మీరు రాయండి, మొత్తం మీరు రాయాలండి అంటే రాస్తానంటాను. ఒక్కొక్కసారి మనం జంపు జిల్లాని వెళ్ళిపోతాను, యుఎస్కి వెళ్ళిపోతాను, ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతాను, పనులు ఉంటాయి. మొత్తం రాయడం అనేది ఒక బాధ్యతేనా అండి, అంటే భుజాల మీద ఇంకొంచెం ఎక్కువ బరువు పడ్డట్టే ఉంటుందా? బికాజ్ ఎందుకంటే బాగుంటుంది, ఎందుకంటే మనం కథతో పాటు ప్రయాణిస్తూ మంచి పాటలు రాసి ఈ పాటలు ఏం చెప్పాం,
అంటే ఆ అంచెలంచెలు ఆ అంచెలను ఆ శ్రేణులను మనం పూర్తిగా మనం అందంగా విభజిస్తూ రావచ్చు. ఇక్కడ ఏం చెప్పాము దాని తర్వాత మెట్టు మీద మనం ఇంకో పాట వస్తే అక్కడ అంటే మీరు అందరితో ట్రావెల్ అవ్వాలి, శ్రీవల్లితో అవ్వాలి, పుష్పరాజ్తో అవ్వాలి, అంటే ఆ సందర్భంతో అవ్వాలి, ఆ విలన్ సిట్యుయేషన్ తో అవ్వాలి, అంతే కదా. ఎక్కడెక్కడ సందర్భంలో వస్తుందో మీరు కథతో అవుతూ ఉంటేనే ఆ పాట పలుకుతూ ఉంటుంది కాబట్టి అలా ప్రతి సినిమాకి వీళ్ళు నాకు అవకాశం ఇస్తుంటారు అన్ని రాయాలని. ఒకసారి నేనే వాటిని చేజార్చుకున్నాను చాలా సందర్భాల్లో. కాకపోతే కుదరాలి, రంగస్థలం కళ కుదిరింది, పుష్ప కళ కుదిరింది. ఆ సంతోషాన్ని ఇస్తుంది. మొత్తం పాటలు వేయడం వల్ల నాకు కూడా మంచి పేరు వస్తుంది, మంచి ఇంకెన్నో మంచి పాటలు వేసే అవకాశం వస్తుంది. నేను కూడా కొంచెం పట్టుదలగా ఉన్నాను, మంచి పాటలు రాయాలి, ఎక్కువ పాటలు రాయాలని పట్టుదలతో ఉన్నాను. ఆ పట్టుదలకు అనుగుణంగానే మంచి అవకాశాలు వస్తున్నాయి, మంచి దర్శకుల నుంచి, చాలామంది దర్శకుల నుంచి పిలుపు వస్తుంది. రైట్. ఇందులో రెండు ప్రత్యేకమైన ఇది ఉందన్నమాట. ఒకటి అమ్మాయిని వర్ణిస్తూ ఒక పాట ఉంటుంది, శ్రీవల్లి పాట. దాని తర్వాత అబ్బాయిని వర్ణిస్తూ కూడా పాట ఉంటుంది ఇందులో. అంటే నువ్వు పంచ కట్టితే నా పంచ ప్రాణాలు, అమ్మో నాయను, ఇది డెఫినెట్గా ఆయన వర్ణిస్తూ జరిగిన అందులో. అది అది బాగుంటుంది. కానీ నాకు బాగా నచ్చిన వాక్యాలు చెప్పచ్చు. చెప్పండి. నీ వెనక వెనక అడుగేస్తా అంటే ఎంకన్న గుడి ఎక్కినట్టుందిరా స్వామి, నీ పక్క పక్కన కూసుంటా అంటే పరమేశ్వరుడే దక్కినట్టుందిరా స్వామి, నువ్వు వెళ్ళే దారి చూస్తూ ఉంటే ఏరే ఎండినట్టుందిరా స్వామి నా స్వామి, కొత్త సీర కట్టుకుంటే ఎట్టా ఉందో చెప్పకుంటే కొన్న ఇలువ సున్నా అవదా స్వామి, కుప్పులోన పూలు పెడితే గుప్పున నువ్వు పీల్చాకుంటే పూల గుండె రాలీ పడదా స్వామి, నా అందం సందం నీదవ్వకుంటే ఆడపుట్టుకే బీడైపోదా స్వామి నా స్వామి. కొన్ని కవితాత్మకమైన పంక్తులు ఇదంతా ఇదంతా చాలా మీరు. దాని తర్వాత మంచి మసాలా పదాలు కూడా ఉంటాయి, అండ్ అది ఉర్రూతలు ఊగిస్తూ ఉంటాయి కుర్రకారుని. జీవితం అంటే అన్నీ ఉండాలి, సమపాళ్ళలో ఉండాలి కదా. అంతే అండి, కూరలో మసాలా గుండెలు ఇప్పి గుండెలు చూపిస్తే పాలకుండా లెక్క పొంగిపోతాయి. పంచ నువ్వు కట్టుకుంటే నా పంచ ప్రాణాలు పోతాయి స్వామి, కారా కిళ్ళి నువ్వు కసపిస నవ్వులుతా అంటే నా ఒళ్ళు ఎర్రగ పండేను స్వామి. దాంట్లో కూడా మంచి కవిత్వం ఉంది, ఒక పల్లెటూరి స్వచ్ఛత అమాయకత్వంతో కూడిన గడుసుతనం కూడా ఉంది అందులో. ఇవన్నీ రాసే ఈ పాటలో రాసే అవకాశం లభించింది, దాన్ని అందంగా రాశాను. అందులో కూడా ఆ అమ్మాయి చాలా తెలంగాణ మన తెలంగాణలో చాలా ప్రజాదరణ పొందిన గాయని మౌనిక యాదవ్ మొదటిసారిగా సినిమాలో పాడింది. ఆ అమ్మాయి కూడా చాలా మంచి పేరు వచ్చింది. ఇట్లా పల్లెటూరి నుంచి వచ్చిన కళాకారులను కూడా దేవి గారు ప్రోత్సహించడం అన్నది, సినిమా ద్వారా ప్రోత్సహిస్తూ వాళ్ళకొక జీవితాన్ని వాళ్ళకొక పూల బాటను పడవడం అన్నది చాలా మంచి విషయం. మనస్ఫూర్తిగా దేవి గారికి నా అభినందనలు. దేవి గారు అంటే మామూలుగా మేమందరం చర్చలో వస్తుంటుందన్నమాట, ఈ పాటకు ఎవరైతే బాగుంటుందని. కానీ పక్కన ఏమో యూట్యూబ్లోకి వెళ్ళి అందరం కొట్టేయడం, ఈ నలుగురు పేరు ఇవ్వగానే దేవి గారు చూస్తారు, చూసి అందరు కూర్చొని మీరు సరదా మాట్లాడుకుంటాం. ఏమండి ఈసారి మనం ఒక ఫోక్ సింగర్కి వెళ్దాం అనుకుంటున్నాం, ఎవరైతే బాగుంటుంది అనగానే కూర్చొని ఏమో యూట్యూబ్లో వింటాం. నేను ఎలాగో చాలా కార్యక్రమాలకు న్యాయమూర్తిని, నాకు ఎక్కువ మంది తెలుస్తుంటుంది వీళ్ళు బాగుంటారు వీళ్ళు బట్టి సరదాగా అన్ని లింక్స్ పంపిస్తే చూస్తారు దేవి గారు ఈ అమ్మాయి అయితే బాగుంటుంది. అంటే చివరి నిర్ణయం తుది నిర్ణయం మాత్రం దేవి గారిదే, తన తన బాణికి ఎవరైతే బాగుంటుందో నప్పుతుంది, తనే ఎక్కువ తెలుస్తుంది. మనకేదో బాగుంటుందని పాడించండి, చక్కగా పాడించేశారు, ఎంతో పేరు వచ్చింది ఆ అమ్మాయికి. పాట కూడా కొత్తదనం చేకూరింది ఆ అమ్మాయి గాత్రం ద్వారా, అందరికీ మంచి జరిగింది, శుభం జరిగింది. అండ్ పాట ఎంత బాగున్నా దానికి ఒక ఒక ప్లేస్ అనేది, ఆ విలువ అనేది ఇంకా చేకూరుస్తుందేమో, అది ఉండే ప్రదేశాన్ని బట్టి, అది ఉండే సందర్భాన్ని బట్టి, లేకపోతే అది ఉండే ఏమంటారు దాన్ని కరెక్ట్ ప్లేస్మెంట్ అంటారు కదా, అలా కరెక్ట్ వ్యక్తుల చేతిలో పడడం అనేది కూడా అంటారు కదా. సో దీనికి అల్లు అర్జున్ గారు ఆ స్టెప్ వేస్తున్నప్పుడు మీరు రాసిన పదాల మీద, శ్రీవల్లి మీద, శ్రీవల్లి కానీ స్వామి కానీ ఏదైనా, సో ఆయన ఒక స్టెప్ అలా వేసినప్పుడు ఎలా అనిపిస్తుంటుంది ఆ పాట విజువల్గా చూసినప్పుడు మీకు రాసిన మీకు? నిజంగా శ్రీవల్లి దాక్కోదాక్కోకి ఈ స్టెప్ నేను ఆలీతో సరదా ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు నా పాట నన్ను పరిచయం చేస్తూ ఆ పాట వేయగానే నేను వెళ్ళి నేను ఇలా ఇలా మూమెంట్ ఇచ్చా అనగానే అందరూ బాగా అసలు ఈలలు చప్పట్లు కేరింతలు, అంటే అంతగా రాసిన నాలో నన్నే ఉరుతలు ఊగించారు అల్లు అర్జున్ గారు. ఎందుకంటే అల్లు అర్జున్ గారి మొదటి సినిమా నేనే రాశాను గంగోత్రి, 7 పాటలు నేనే రాశాను గంగోత్రి సినిమా. అవును, అది పాట అప్పుడు అలాగా, అందులో ఆయన పేరు సింహాద్రి. సింహాద్రి నుండి పుష్ప వరకు నేను చూస్తూనే ఉన్నా, తన ఎదిగే క్రమాన్ని చూస్తూనే ఎన్నో మంచి పాటలు రాశాను. నేనంటే చాలా అభిమానం అల్లు అర్జున్ గారికి,
తనన్నా కూడా తన ప్రతిభన్న తన కష్టపడే తత్వం అన్న అంకిత భావం ఏకాగ్రత. ఎప్పుడైనా అల్లు అర్జున్ గారు అంటే అర్జున్ గారు ఎప్పుడైనా రావడం పాట చేసే టైంలో జరిగిందా? లేదు, రాలేదు. ఎంత రాలేదు, కానీ పాటలన్నీ రికార్డ్ అయిన తర్వాత ఒకరోజు నేను పడుకున్నాను, పొద్దున్నే 8:30 ఫోన్ వచ్చింది సుకుమార్ గారి దగ్గర నుండి. ఏదో పదవో ఏదో మార్చమంటారని తీశాను పొద్దునే. మామూలు మాట్లాడుతుంటే అన్నీ అయిపోయిన తర్వాత ఏంటి ఏదన్నా మధ్యలో ఆయనకు అనుమానం వచ్చింటుంది, ఈ పదం మారుద్దామా ఇది మారుద్దా అంటూ చేస్తుంటారు అప్పుడప్పుడు. సరే, అలాగే ఆ క్రమంలోనే అదే అనుకుని చేశాను. తీసరికి భూస్కర్ మీతో బండి గారు మాట్లాడతారంటాను కానీ అమ్మ ఇదేంటి అని చెప్పేసి బండి గారు మార్చమంటారేమో అనుకున్నాను. ఓకే, లిరిసిస్ట్కి డెఫినెట్గా ఏదైనా మారుతుందేమో ఇదే ఉంటుంది కరెక్ట్. అలాగే మళ్ళీ ఆయన ఏమన్నా మార్చమంటారు ఏమన్నా అనుమానాలు వచ్చాయని చెప్పేసి కప్పుకునేసరికి భూస్గారు అని చెప్పండి మణి గారు హలో అని తర్వాత ఇంకా మార్చమంటూ ఆ కార్యక్రమం కాదు, ఇది ప్రశంసా కార్యక్రమం. ఇది ఏమండి, ఏ బిడ్డ పాట విన్నానండి, అసలు అద్భుతం. మీరు అలాంటి ఒక మాస్ ఎలివేషన్ దాంట్లో కూడా మీరు అందమైన పోయిట్రీ రాశారు కదా, అమ్మ బాబోయ్ భలే గుర్తించారే అనుకొని చాలా థ్యాంక్స్ బండి గారు, చాలా చాలా ధన్యవాదాలు మీకు. మీరు ఇది గుర్తించారో చాలా గొప్ప విషయం. ఒక మాస్ అదే నేను అన్నాను, ఒక పుష్పరాజు లాంటి వ్యక్తికి, పుష్పరాజు లాంటి తన ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఉపాధిలో ఉన్న వ్యక్తికి కూడా తనకంటూ ఒక జీవన సంగీతం ఉంటే, దాంట్లో కవి సాహిత్యం ఉంటే, దాంట్లో కవిత్వం కూడా ఉంటుంది. దాంట్లో నాకు బాగా నచ్చింది తప్పు నేనే ఒప్పు నేనే వాటిని తప్పు నాది ఆ తప్పు నేనే ఈ ఒప్పు నేనే తప్పులు తగలెట్టే నిప్పు నేనే నన్నైతే కొట్టటోడు భూమి మీద పుట్టలేదు పుట్టాడా అది మళ్ళా నేనే నను మించి ఎదిగటోడు ఇంకోడు ఉన్నాడు చూడు ఎవడంటే అది రేపటి నేనే నీ తిప్పానా మీసమట చేతిలోన గొడ్డలట చేసిందే యుద్ధమట చెయ్యందే సంధియట ఏ బిడ్డ ఇది నా అడ్డ నేను ఏట్లో ఇసిరేస్తా నీ సేపతో తిరిగొస్తా గడకర్రకు గుచ్చేస్తా నీ జెండాలా ఎగిరేస్తా నేను మట్టిలోన పాతేసి మాయం చేస్తా నీ ఖరీదైన ఖనిజంలా మళ్ళీ దొరికేస్తా ఏ బిడ్డ ఇది నా అడ్డ ఎవడ్రా ఎవడ్రా నువ్వు ఇనుమును ఇనుమును నేను నన్ను కాల్చితే కత్తెవుతాను ఎవడ్రా ఎవడ్రా నువ్వు మట్టిని మట్టిని నేను నన్ను తొక్కితే ఇటుకవుతాను ఎవడ్రా ఎవడ్రా నువ్వు రాయిని రాయిని నేను గాయంగానే చేశారంటే ఖాయంగానే దేవుణ్ణవుతా ఏ బిడ్డ ఇది నా అడ్డ. రాయను నేను ఖాయంగా దేవుణ్ణి అవుతా, రాయని రాయను నేను నాకు గాయంగానే చేశారంటే ఖాయంగానే దేవుణ్ణి అవుతా. అంటే ఒక్కొక్కరి జీవితాల్లో లోతుల్లో ఎంతో ఒక ఆత్మ, ఒక ఆలోచన, ఒక ఆర్ద్రత, ఒక ఆర్తి ఎవరి జీవితంలో వాళ్ళకి ఉంటుంది, దాంట్లోంచి పుట్టుకొచ్చేదే అసలైన సాహిత్యం, అసలైన సంగీతం, అసలైన కవిత్వం. దాన్ని పట్టుకోవడం అన్నది ఈ సినిమాలో మేము చేసిన ప్రయత్నం. సో ఇది ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. పుష్ప అనేది సూపర్ సక్సెస్ఫుల్గా నిలిచి అండ్ మీకు ఆల్రెడీ పేరు వచ్చేసింది ఎంతో, దానికి ఇంకా ఆ పేరు అలా అలా పైకి వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు